పాకిస్తాన్లోని లాహోర్లో బాంబ్ బ్లాస్ట్ కలకలం సృష్టించింది. ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో కారులో బాంబు పేలింది. పేలుడు ఘటనలో ముగ్గురు మరణించగా మరో 20 మంది గాయపడ్డారు. పాకిస్తాన్లోని లాహోర్లో భారీ బాంబు విస్ఫోటనం సంభవించింది. జౌహార్ టౌన్లోని రెసిడెన్షియల్ ఏరియాలో బాంబు పేలింది. ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్ జమాద్ ఉల్ దవా ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలోనే పేలుడు ఘటన చోటు చేసుకుంది. పేలుడు పదార్థాలను కార్లో అమర్చి బ్లాస్ట్ చేశారు. హఫీజ్ సయీద్ లక్ష్యంగానే పేలుడు జరిపినట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన సమయంలో హఫీజ్ సయీద్ ఇంట్లో లేడు. సయీద్ ఇంటి వద్ద పోలీస్ గస్తీ ఉంటుంది. బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ చికిత్స నిమిత్తం లాహోర్లోని జిన్నా ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు దాటికి సమీపంలో ఉన్న పలు కార్లు మోటార్ సైకిళ్లు దగ్ధమయ్యాయి. విస్ఫోటనం తీవ్రతకు ఇల్లు ధ్వంసమయ్యాయి. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. హఫీజ్ ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ ద్విచక్ర వాహనాన్ని నిలిపాడని, కొద్దిసేపటి తర్వాత అది పేలిపోయిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. బాంబు దాడిని ఖండిస్తూ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్ ట్వీట్ చేశారు. తాజా ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న జిన్నా ఆసుపత్రి ప్రాంతంలో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. ఇక ఇది ఆత్మాహుతి దాడా, పేలుడు పదార్థాలతో పేల్చారా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పేలుడుకు తాము బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకు ప్రకటించలేదు. పేలుడు ఘటనపై పాకిస్తాన్కు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంటు దర్యాప్తు చేపట్టింది. హఫీజ్ సయీద్ ప్రస్తుతం లాహోర్లోని కోట్ లఖ్పత్ జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఉగ్రవాదులకు నిధులు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో అతనిపై కేసు నమోదైంది. 2008 ముంబై ఉగ్రవాదుల దాడుల్లో కీలక సూత్రధారి హఫీజ్ సయీద్ ను తమకు అప్పగించాలని భారత్ కోరుతోంది. భారత్ గాలిస్తున్న అత్యంత ప్రధానమైన 5 ఉగ్రవాదుల్లో హఫీజ్ సయీద్ ఒకడు.